దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, 2024 మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందామండి. ముందుగా మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే మనకి బుధుడు వచ్చేసి అదే మీనరాశిలో నీచ స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు. ఇక శుక్రుడు మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే కుజుడు కూడా మనకి కుంభరాశిలో ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే కనుక కుంభరాశి మీనరాశిలో మూడు గ్రహాలు చప్పుడు ఉన్నాయి. కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తగానే చెప్పుకోవాలండి. గురువు గారు, మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో వివిధ రాశులు గల వారికి ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. మరి కుంభరాశి వారికి ఈ మార్చి మాసం అంతా కూడా ఎలా ఉండే అవకాశం ఉందండి? తప్పకుండా. కుంభరాశి అనగానే మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాలన్నీ కూడా కుంభరాశిలోకి వస్తాయి. ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా గురుబలం లేకపోవడం, రాహుబలం లేకపోవడం, కేతుబలం లేకపోవడం, శనిబలం లేకపోవడం. గురువు తృతీయ స్థానంలో ఉన్నాడు, ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు, అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు, రాశిలో శని ఉన్నాడు. అష్టమ స్థానం ఆరోగ్యం మరియు ఆయుష్ మరియు యాక్సిడెంట్స్, అలాంటి స్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగానే చేయాలి, కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ద్వితీయ స్థానం అంటే వాక్స్థానం, కుటుంబస్థానం, నేత్రస్థానం, ధనస్థానం, అలాంటి స్థానంలో రాహు ఉన్నాడు. రాహు సాధారణంగానే చాలా డేరింగ్, డాషింగ్, డైరెక్ట్గా ఏమన్నా మొహం మీద అనేసే టైపు. అలాంటి స్థానంలో వాక్స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఎవరున్నా కూడా వాళ్ళని స్ట్రైట్ ఫార్వర్డ్గా ముక్కుజూటిగా వాళ్ళ మొహం మీదే అనేయడం. అలాగే ధనానికి కొంచెం ఇబ్బందిగా ఉండడం రాహు ఉన్నందుకు, అదే ద్వితీయ స్థానం. అదే కుటుంబంలో కూడా చిన్న చిన్న కలహాలు అవడం జరగడం, ఎక్కువగా మాట పడాల్సి వస్తుంది. కుంభరాశి గల వారికి ఇబ్బంది ఎక్కువ. మనం మౌనంగా ఉంటే సరిపోద్ది, కానీ మౌనంగా ఉండనివ్వదు పరిస్థితులు. అది కుటుంబంలో అవ్వచ్చు, బంధువుల్లో అవ్వచ్చు, ఆఫీసులో అవ్వచ్చు, మనకి చుట్టాల్లో కానీ ఎక్కడైనా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే బెస్ట్ మౌనంగా ఉండడం. సో అలాగే ధనస్థానం కూడా ద్వితీయమైంది. అలానే ధనస్థానంలో కూడా రాహున్నాడు కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు కలగడం, అప్పులు పెరిగిపోవడం, మాట పడాల్సి రావడం, డబ్బు తీసుకున్నావు ఎప్పుడు ఇస్తానే, ఇవన్నీ కూడా ఇంటి మీదకి రావడం, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇవన్నీ కాకుండా దైవబలం, దైవానుగ్రహం సంబంధించిన గురువు కూడా తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ బలం కూడా లేదు కాబట్టి ఇంకా ఉధృతం అయిపోతుంటాయి. ఇవన్నీ పోనీ పర్లేదు అనుకుంటే శని కూడా రాశిలో ఉండడం, విపరీతమైన బద్ధకం పెరిగిపోవడం, ఏ పని చేయాలనుకోకపోవడం, ఇవన్నీ కూడా కలగజేస్తాయండి. కాబట్టి కుంభరాశి వారికి కొంచెం గడ్డు కాలం అని చెప్పాలి, చాలా గడ్డు కాలం అని చెప్పాలి. గడ్డు కాలం అంటే ఎటువంటి గ్రహ ప్రభావాలు అంటారు మీరు? అదేనా, మెయిన్ గ్రహాలు 4 అండి, రాహు, కేతు, గురువు, శని. గోచారిత్యా చూసినాం, 4 గ్రహాలు బలం 0, శూన్యం ఉంది. సో అన్ని విధాల ఇబ్బందులు, శ్రమ, కాలం, ధనం వ్యర్థం అవడం, అవసరానికి డబ్బులు సమకూరకపోవడం, రావాల్సిన బాకీలు వసూలు అవ్వకపోవడం, స్పెక్యులేషన్స్ వాళ్ళకి అస్సలు వెళ్ళొద్దు, ష్యూరిటీస్ పెట్టద్దు, మధ్యవర్తిత్వం వహించద్దు, ఎవరికి హామీలు ఉండకండి, మౌనంగా ఉండడం ఉత్తమం, మిత్రులు శత్రువులు అవుతారు. ఎప్పుడు అని వాళ్ళు కూడా అంటుంటారు, చూసా వాడు మారిపోయాడని. ఈ కుంభరాశి వాళ్ళు ఏం మారిపోలేదు, మారిపోయింది అవతల వాళ్ళు. కానీ ఆ శని, ఈ గురుబలం లేకపోవడం, ఈ రాహుకేతుల బలం చేత మనం చెడ్డవాళ్ళ అవతల వాళ్ళకి కనిపిస్తుంటాం. సో ఏలినాటి శని అంటున్నారు కదా, మరి ఏలినాటి శని ప్రభావం ఎంతవరకు ఉంటుంది, దాని గురించి ఒకసారి వివరిస్తారా? అంటే ఇప్పుడు మనకి 4 సంవత్సరాలే అయిందండి ఏలినాటి శని, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. సో ప్రస్తుతం కుంభరాశిలోనే శని ఉంది కాబట్టి ఇంకొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అదే కనీసం గురుబలం ఉంది అనుకోండి, 30% అమ్మాయి గురువు చూసుకుంటున్నాడు అనుకోవచ్చు.
రాహు కేతులు ఉన్నారనుకోండి, అమ్మాయి 10-10 చూసుకుంటున్నాను అనుకోవచ్చు. సో రాహుబలం లేదు, కేతుబలం లేదు, గురుబలం లేదు. సో మొత్తం ఈ శని బలం లేదు. సో 80% ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటారా? అవునమ్మా. ఓకే, మరి వీళ్ళకి ఎన్ని టెన్షన్స్ మధ్య ఆరోగ్యం ఎట్లా ఉండే అవకాశం ఉంది? అదే, అనవసరమైన స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, ఎవరో అన్న మాటలు పట్టించుకోవడం, ఇవన్నిటితో కూడా ఈ చిక్కులు చికాకులు పెరిగిపోవడం, డబ్బు ఖర్చు పెరిగిపోవడం, అప్పులు పెరగడం, ఇంట్లో భార్యాభర్తల మధ్యన కూడా తగువడం, ఆఫీసుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలగడం, ఉద్యోగం మారాల్సి వచ్చేంత అవసరం కూడా ఏర్పడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి కుంభరాశి వారు. అంటే మీరు ద్వితీయ రాహు ప్రభావం అంటున్నారు కదా, దాని ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? అదే, దాని ప్రభావం ముఖ్యంగా చెప్పిన ద్వితీయ స్థానం అంటే వాక్స్థానం, కుటుంబస్థానం, నేత్రస్థానం, ధనస్థానం. సో వాక్లో ప్రాబ్లం, ధనానికి ప్రాబ్లం, సో నేత్రం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యానికి, సో ఇలా అన్నిటిరీత్యా కూడా ప్రాబ్లంగానే ఉంది. కాబట్టి మనం మౌనంగా ఉండి జాగ్రత్తగా దయబలం పెంచుకొని మనం ఏదైనా సేవా కార్యక్రమాల్లో పాల్గొని అలా మంచి పనులు అన్నీ చేసుకుంటూ పోతే కొంచెం చేసుకుంటే కొంచెం ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. మరి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది? ఉద్యోగస్తులు ఖచ్చితంగా ఇల్లు మారడం కానీ, ఉద్యోగం మారడం కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, వేరే ఊరు వెళ్ళి జాబ్ చేయడం కానీ, లేదంటే ఫారెన్ వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఇలా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పుడు వ్యాపారస్తులకి అనుకూలించే అంశమేనా? వ్యాపారస్తులు అస్సలు అనుకూలించేటట్లు లేదండి. ఎవరైనా వ్యాపారం స్టార్ట్ చేద్దాం, కొత్తగా వాళ్ళ మటుకు చేసే మటుకు ఒక ఏడాది ఆగాలి. ఇంకా ఏడాది ఆగితే కనీసం పంచమంలో గురువు వస్తాడు, సరే గురుబలం ఉంటుంది, పర్వాలేదు. కానీ ఇప్పుడు అసలు వ్యాపారస్తులు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొద్దు, స్పెక్యులేషన్ జోలికి వెళ్ళొద్దు, ఉన్నది ఎక్స్పాన్షన్ చేయొద్దు, ఉన్నది ఏదో జస్ట్ మామూలుగా నడుపుకుంటే సరిపోతుంది. అంటే సంతానం గురించి ఎవరైనా వాళ్ళ ప్లానింగ్ ఉందనుకోండి, సంతానం అయితే కనుక ప్రస్తుతం అంత కలగేందుకు అవకాశాలు తక్కువగానండి, ఇంకొక ఏడాది వాళ్ళు ఆగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే, సో కుటుంబ సమస్యలు, వైవాహిక జీవితం, అవి మటుకు చిన్న చిన్నవి తప్పవు, ఇబ్బందులు తప్పవు. సో మౌనంగా ఉండడం, చూస్తూ ఉండడం, ఎక్కువగా కలగజేసుకోకపోవడం ఏ విషయంలో, అలా ఉంటే కనుక మనకి ప్రాబ్లమ్స్ ఒక 50% సాల్వ్ అయిపోతాయి. అండ్ మరి పిల్లలకు కావచ్చు, అంటే విద్యార్థులకి, స్టూడెంట్స్కి ఎలా ఉండే అవకాశం? విద్యార్థులు కూడా అంటే కష్టపడి చదవాలండి బాగా, ఎందుకంటే సాధారణ కుంభరాశికి అధిపతి సీనియర్డు కాబట్టి కొంచెం బద్ధకం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బద్ధకం తొలగించుకొని నాకు అన్నీ వచ్చులే, నాకు అన్నీ గుర్తున్నాయిలే అని అనుకుంటారు. కానీ అక్కడ పెన్ను కరెక్ట్గా ఎగ్జామ్ పేపర్ మీద రాసేటప్పటికి మర్చిపోవచ్చు. ఒక పాయింట్ మెయిన్ పాయింట్ రాయాల్సింది మామూలు పాయింట్ రాయొచ్చు. సో మార్కులు అలా తగ్గచ్చు. ఎందుకంటే బాగా హార్డ్ వర్క్ చేయండి, బాగా కష్టపడండి, కష్టపడితేనే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. చాలా ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితులే కుంభరాశి వరకు ఉన్నాయి కాబట్టి ఎవరిని పూజిస్తే మంచిది అంటారు? మనకు కుంభరాశి కానీ కుంభలగ్నం వారు కానీ, పంచమ స్థానాధిపతి అంటే మిథున రాశి అధిపతి బుధుడయ్యాడు కాబట్టి వినాయకుడు లేదా వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజిస్తే మంచిది. అలాగే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే దేవుడు కూడా వినాయకుడు లేదంటే వెంకటేశ్వర స్వామి మనం అనుకోవచ్చు. కాబట్టి వినాయకుడికి ముఖ్యంగా మనం ప్రతిరోజు అష్టోత్తరం చదువుకోవడం, అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఇలాంటివి చేస్తే కనుక మీకు కొంచెం మంచి రిలీఫ్ ఉంటుందని చెప్పచ్చు. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ మాసం అంతా ఎటువంటి పరిష్కార మార్గాలు పాటిస్తే మంచిది అంటే, ఇంకా మనకి ఎల్నాటి శని ఒక 3.5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకా ఫిక్స్డ్గా శని రిలేటెడ్ రెమెడీస్ పాటించాలని. శని రెమెడీస్ అంటే ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం. ఇంకా ఉధృతంగా ఉందనిపిస్తే మటుకు శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. గురుగారు, కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు కాదు, కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి. అండ్ ఆ పీరియడ్ కూడా చాలా ఎక్కువ సమయం ఉందంటున్నారు కాబట్టి ఇంకాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు అంటున్నట్టుగా సో ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ మనమే తలంచుకుని పక్కకు జరిగిపోవడం మంచిదని చెబుతున్నారు. సో చాలా యూస్ఫుల్ మెసేజ్ ఇచ్చారండి. అండ్ మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అలానే చక్కటి పరిష్కార మార్గాలు అందించారు. ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు విద్య గురించి కానీ, ఉద్యోగానికి సంబంధించి కానీ, వివాహానికి సంబంధించి కానీ, కుటుంబ సమస్యలకు సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి కానీ, ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మీకు కింద స్క్రోల్ అయిన నంబర్కి కాల్ చేయవచ్చు, లేదా వాట్సాప్ కూడా చేసి గురుగారు అపాయింట్మెంట్ తీసుకుని గురుగారితో మీరు నేరుగా మాట్లాడి చక్కటి పరిష్కార మార్గాలు పొందగలరు. ధన్యవాదాలు.